వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లా శాఖ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్. అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన. తేజస్ పవర్ నందన్లాల్ కు వినతి పత్రం. ఆజాద్ అమృత్ మహోత్సవాల్లో భాగంగా వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న వస్తువుల ప్రదర్శన. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవర్. ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన వివిధ కంపెనీల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే వివిధ దేశాలు ఉత్పత్తి రంగంలో తీవ్ర ఒడిదడుకులు ఎదుర్కొంటున్నాయని, కానీ భారత్ మాత్రం చాలా దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించడమే కాక ఉత్పత్తి రంగంలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్స్పోర్ట్స్ కాన్క్లేవ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన మహబూబ్నగర్ జిల్లాలో మనం చూసుకుంటే దాదాపు 1230 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు 4,300 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ వరకు ఇక్కడ మన యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు. అదేవిధంగా ఈ యూనిట్స్లో దాదాపు 25,000 పైన ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా దీనికి మనం చూస్తే చాలామంది ప్రత్యేకంగా మనకు చూస్తే మెడికల్ తర్వాత వ్యాక్సిన్ రిలేటెడ్, మెడిసిన్ రిలేటెడ్, అదేవిధంగా టెక్స్టైల్ రిలేటెడ్, టైర్స్ రిలేటెడ్ అట్లాంటి చాలా ప్రొడక్ట్స్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ మనకి పొటెన్షియల్ ఉంది. ఈ పొటెన్షియల్తో పాటు ఇక్కడ ఉపాధి కూడా చాలామంది లోకల్ వాళ్ళకి కూడా, తర్వాత టెక్నికల్ నాన్ టెక్నికల్ పెరిఫెరియల్ యాక్టివిటీస్లు కూడా మనకి ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ చూసుకుంటే ఇక్కడ ఒక 3 ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదేవిధంగా మన పోలేపల్లి సేస్ కానీ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఫ్యూచర్లో చూస్తే కూడా మనకి మహబూబ్నగర్ జిల్లాలో దేవుటిపల్లిలో ఒక ఇండస్ట్రియల్ ఐటీ పార్క్ మనకి వస్తుంది. అదేవిధంగా బ్యాటరీ సంబంధించిన ఒక పెద్ద పార్క్ మనకి రాబోయే రోజులు ఇక్కడ మహబూబ్నగర్లో మీరు మనకి చూస్తున్నాను. ఇది చాలా తొందరగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆజాదీగా అమృత్ మహోత్సవంలో ఇక్కడ చూస్తే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎట్లా మనకి జనాలు సేవ చేస్తూ ఇండియాలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా అంతర్రాష్ట్రీయ స్థాయిలో కావచ్చు, వాళ్ళు మెడిసిన్ పరంగా ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ కాకుండా మహిళా సంఘం ద్వారా కూడా మెప్మా కావచ్చు, అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్స్ కావచ్చు, మహాబ్రాండ్ కావచ్చు, వాళ్ళ పరంగా కూడా చాలా ప్రోడక్ట్స్ మన ఫుడ్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, లోకల్ టాయిలెటరీస్ కావచ్చు, అదేవిధంగా మిల్లెట్స్ కావచ్చు, ఈ అన్ని ప్రోడక్ట్స్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ లోకల్ ప్రోడక్ట్స్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, వాళ్ళు అమ్ముకోవడానికి కూడా చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేస్తారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ పరంగా బట్ మహిళా సంఘం ద్వారా జన భాగీదారీగా తయారు చేసిన ప్రోడక్ట్స్కి కూడా మనం హయ్యర్ స్థాయికి కమర్షియల్ మార్కెట్లు కూడా వాళ్ళకి పొటెన్షియల్ ఉంది. ఈ పొటెన్షియల్కి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్ పరంగా మనకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ప్రోడక్ట్స్కి జాతీయ స్థాయిలో మనం ఆన్లైన్ మార్కెట్స్ కావచ్చు, ఫిజికల్ మార్కెట్స్ కావచ్చు, ఎట్లా దీనికి ప్రమోట్ చేయొచ్చు, దీని గురించి ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను నా పేరు శ్రీనాథ్, నేను ఇక్కడ జాయింట్ డైరెక్టర్ని. తెలంగాణ స్టేట్లో నేను ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తుంటాను. సార్ ఇన్విటేషన్ ఇక్కడికి వచ్చాం. మన ఎక్స్పోర్టర్స్ కాన్క్లేవ్ వాణిజ్య సప్తాహ తర్వాత ఎక్స్పోర్టర్స్ కాన్క్లేవ్ కూడా అవుతున్నది. దాంట్లో ఈ డిస్ట్రిక్ట్ పరంగా మేము అంతా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము మొన్ననే పీయూష్ గోయల్ సార్కి చెప్పాము కూడాను. ఇది ఇక్కడే ఈ డిస్టిక్ నుంచి ఎక్స్పోర్టర్ చాలా కొనుక్కుతారు మ్యాంగో. తర్వాత మిలెట్ కూడా మంచి ఉన్నాయి. న్యూట్రిసీరియల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ ఆన్ న్యూట్రిసీరియల్స్ అండ్ దట్ ది న్యూట్రిసీరియల్స్లో కూడా చాలా స్కోప్ ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది ప్లాన్ చేశాను. మహబూబ్ నగర్. సో ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారము ఈ యొక్క ఎక్స్పోర్టర్స్ కాంక్లేవ్, అంటే ఎవరైతే మన జిల్లా నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి వాళ్లకు కొత్తగా గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏమేమి ఉన్నాయి,
ఏమేమి ఇన్సెంటివ్స్ వాళ్ళకి రాబోతున్నాయి, సో ఇంకా మన మహబూబ్ నగర్ జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్గా చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా మన జిల్లాలో దాదాపు 23 పరిశ్రమలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్లో కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్లో కావచ్చు, ప్లాస్టిక్లో కావచ్చు, గ్లాసులో కావచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ ప్రతిపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ తేజస్ పవర్ నందన్ లాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోత్వాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో సమస్యలు పెనవేసుకుపోయాయని వాటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిలపక్ష పార్టీ నిర్ణయించినట్లు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా, దాని తర్వాత భారత్ బంద్, ఈరోజు ఆ సమస్యల మీద జిల్లా అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతంలో ఆల్ ఇండియా పిలుపు మేరకు సమస్య పరిష్కారం కొరకు చేసిన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జరిగింది. దాంతోపాటు ప్రధాన సమస్యలతో పాటు జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి విడతపత్రం ఇచ్చాం. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడ్డ మహేందర్ జిల్లాలో దాదాపు 11 గ్రామాలు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల ముంపు గురైనవి. ముంపైన గ్రామాలకు న్యాయం చేయమని గతంలో ఎన్నోసార్లు రిపోర్టేషన్ జరిగింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ ఊర్లోకి వెళ్ళగొట్టిండ్రు, భూ సమస్య పరిష్కారం కాలేదు, కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వలేదు వాళ్లకు, అవార్డుకు తర్వాత ఇచ్చిన అమౌంట్కు వ్యత్యాసం ఉంది. దాంతోపాటు ఆర్ఎన్కు సంబంధించి వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లాట్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. ఆ సమస్య అట్లే ఉంది. దాంతోపాటు ప్రధానంగా మహేంద్ర పట్టణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 1400 ప్లాట్లు పేదలకు పంచితే దాన్ని కొత్త ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి ఆ ప్లాట్ వాపసు తీసుకొని డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి వాళ్ళకి వెళ్ళగొట్టిండ్రు. ఆ రోజు అఖిలపక్షాన్ని కలిసి కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ గారు ఎవరికైతే ప్లాట్లు వాపసు తీసుకున్నామో డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చి లిస్ట్ రిలీజ్ చేశారు. ఈరోజు రిలీజ్ చేసి లిస్ట్ రిలీజ్ చేసి 2 నెలలు అయింది, కలెక్టర్లు మారిండ్రు. అయినా ఈరోజు కేవలం మంత్రి గారు వాళ్ళ అనుచరులు కలిసి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కావాల్సిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, దాన్ని పరిష్కరించామని చెప్పి ఎవరికైతే ప్లాట్ గురించి కూడా ప్లాట్లు వాపసు ఇవ్వమని, ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి డబుల్ బెడ్ ఇవ్వమని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ జిల్లాలకు సంబంధించిన విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక సమస్యల మీద కూడా విడుదల జరిగింది. ఇవన్నీ ఈరోజు కలెక్టర్ గారు లేక అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు ఆ ప్రింతలు తీసుకున్నారు. ఈరోజు వరకు ఫస్ట్ ఫేజ్ కార్యక్రమం అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలని ఆలోచన చేసి తప్పక పరిష్కారం అయ్యే వరకు మీ మిత్రపక్షాలు ఉన్న అందరం కూడా దాన్ని పోరాటి సాధిస్తామని తెలుసుకుంటాం. రాష్ట్ర మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మహమ్మద్ అలీ, తెలంగాణ విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రథమ మహాసభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారన్నారు. బీసీ ఆత్మగౌరవ భవనాలను, 80 ఎకరాల భూమి భవనాల నిర్మాణం కోసం 80 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. విశ్వబ్రహ్మణుల కోసం ఉప్పల్ బగయత్లో 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణం అర్పించినటువంటి శ్రీకాంత్చారి పుట్టినటువంటి జాతి కేసీఆర్ గారు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన అర్ధరాత్రి కూడా ఒక పని కావాలంటే ఆ పని అప్పచెప్తే వెళ్ళెంత పిలిచి మరి దాని వెనుకలో ఉండి ఎన్నో కథనాలు రాసి మరి ఇచ్చినటువంటి మత్సంచారి గారు ఇచ్చినటువంటి జాతి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయిపోయిందంటే మన వృత్తి మనం బతకడానికి, మన వృత్తి మనం చేయడానికి భయపడి బతికే పరిస్థితి వచ్చింది. మనం లేనిది విశ్వమే లేదు. నేను చాలా సందర్భంలో కూడా చెప్పినాను, ఈరోజు హెలికాప్టర్ వచ్చిందంటే కూడా హెలికాప్టర్ కనుక్కున్నానంటే కూడా దానికి మనం కట్టింది, మనం చేసినటువంటి బండి చక్రం నుంచి వచ్చింది. కరెంటు ఉత్పత్తి కూడా
బండి చక్రం నుంచే కరెంట్ ఉత్పత్తి చేసింది. బండి చక్రం నుంచి మనకు చాలామంది తెలియదు, మనవలకి తెలియదు అసలు ఏందని. అంటే అట్లా చేసింది మనం. మనం ఏంది, మన చరిత్ర ఏంది అనేది కూడా మనకే తినని పరిస్థితి తీసుకొచ్చింది. అంటే మనకు ఉదయం వేస్తే రాత్రి వరకు మనం పని చేసుకుంటూ బతకడమే సరిపోయింది. కాలజ్ఞానం రాసినటువంటి వీరబ్రహ్మం గారు ఉండేటువంటి జాతి ఎంత గొప్పది అసలు. మనం నాగలి తయారు చేయకపోతే వ్యవసాయమే లేదు, మూట తయారు చేయకపోతే వ్యవసాయమే లేదు, కొడువలు తయారు చేయకపోతే కొయ్యడమే లేదు, దర్వాజలు తయారు చేయకపోతే కడప తయారు చేయకపోతే ఇల్లే లేదు. ఇలా సిమెంట్ చేతులు వచ్చింది. ఆ రోజు మనం తయారు చేసినటువంటి మొద్దులు చెప్పినందుకే చేసేందుకు వ్యవసాయం చేసిన వ్యక్తులు సీతమ్మ మెడలో తాగి కూడా మనమే తయారు చేస్తుంది. ప్రతి హిందూ సాంప్రదాయంలో ప్రతి ఆడబిడ్డ మెడలో ఉండే తాగి కూడా ఈరోజు కూడా మనమే తయారు చేస్తున్నాం. ఎన్నో ఆభరణాలు మనమే తయారు చేస్తున్నాం, ఎన్నో శిల్పాలు మనం చెప్తున్నాం. కానీ ఇలా మన వడ్రంగిలకు వాళ్ళదే పైసలు ఉంటే మన అవసరం దగ్గరకు వచ్చి గొర్రెలు వేయాల్సిందే, కాళ్ళకడాలు తయారు వేయాల్సిందే, మేడం గొర్రెలు వేయాల్సిందే. ఇవాళ ఊర్లలో మిషన్తో వేసేటువంటి ఏ మంచిది రాదు, దేవుడు కూడా మంచిది రాదు చెప్పి మన అవసరం దగ్గరకు వచ్చి కాలు నొక్కి అయ్యా పుస్తకాలు తయారు చేయండి తీసుకుని దండం పెట్టి తీసుకుంటున్నాను. ఆ గొప్ప సంస్కృతి ఉంది ఇంకా. కనుక గుర్తులు చేసుకుంటే గుర్తులు చేసుకోవాలి, రాజకీయంగా అధిపతులు రాజకీయం ఎదగాలి, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా పోటీ పడాలి. ఆర్థికంగా ఏం కావాలన్నా కూడా అన్నింటిలో కూడా పోటీ ఉండి ఆర్థికంగా అభివృద్ధి ఏదైనా కూడా ముందడు ఉండాలి. మన దాంట్లో డబ్బులు అక్కడక్కడ డబ్బులు అందరూ నివృత్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ చేసుకోవాలి, వైషాప్ పెట్టుకోవాలి, ఇంకా ఏదైనా వర్క్ చేయాలి తప్పేం లేదు. బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ చేయాలి, బిల్డర్స్ కావాలి, బిల్డర్స్ కావాలి సామాన్లు కూడా మనమే సప్లై చేయాలి. ఇలా ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి, ఏడే ఇల్లు కట్టినా మన దర్వాజా లేని మన కడప లేని ఇల్లే ఉండాలి. ఇలా ఆ ఆచరణని ఖచ్చితంగా కొనసాగించాలా. ఆ బిల్డింగ్లలో కూడా మనకు హక్కు ఉంది, ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గతంలో మాట్లాడి మరి దానిలో కూడా మనకు ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేసి మనకు మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు కనుక ఖచ్చితంగా మనం ఒక ముద్దరాకుండా ఎవరైనా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఒక ఊర్లో ఉంటాం, ఒక ఊర్లో ఒక కుటుంబం మొత్తం ఒక దాటిపై ఉంటుంది. అలా అన్న చెప్తే తమ మొత్తం ఇంటారంటే ఆ ఊళ్ళకి ఏ విధంగా వచ్చినా కానీ ఆ ఇంటికి పోవాల్సిందే, చాలా లాగాల్సిందే, అదొక్కటే ఊసాల్సిందే, అన్న తమ్మే గౌరవించి పోవాల్సిందే. దేవరకద్ర నియోజకవర్గంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, అధ్యక్షులు రాము, సలహాదారుడు శేఖర్ రెడ్డి, ఎంపీపీ రమ్య శ్రీకాంత్ యాదవ్, సతీశేఖర్, శశి, బద్రి, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సర్పంచ్, ఎంపీటీసీలకు వేతనాలు పెంచినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జడ్పీటీసీ కిరణ్ ప్రకాష్ రెడ్డి, జంగం రెడ్డి, పల్లె బాలరాజు, టీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మాస్క్ 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 అంటే సార్ నాయకత్వం నాయక
నాయకత్వం. చిట్టెం రాముడి గారి నాయకత్వం. చిట్టెం రాముడి గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఒక్క నిమిషం సార్ చెప్పు. ప్రపంచ పర్యాటక దినోత్సవం క్యాంపులో మొదటి బహుమతి పొందిన దేవరకద్ర నియోజకవర్గంలో ఉర్దూ మీడియం చదువుకుంటున్న అఫ్రీనా బేగంకు మొదటి బహుమతి రావడం సహకరించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మరియు పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు అందరూ కూడా కన్న తల్లిదండ్రులకు స్కూల్ టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని చంద్రకళ టీచర్ అమ్మాయికి బహుమతులు ప్రదానం చేశారు. దేవరకద్ర ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకరి శివప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేయడం మరియు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పందెం ప్రతాప్ రెడ్డి, చిటికే సందీప్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు టంకర్ శివప్రసాద్ యాదవ్. అయితే ఈరోజు ముఖ్యంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే దేవరకద్ర శాసనసభ్యులు దేవరకద్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి అన్న ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి జన్మదిన సందర్భంగా సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. సో దాదాపుగా సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 50 మంది దాతలకు పైగా రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా 101 మొక్కలు నాటి ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి అన్న గారికి జన్మదిన సందర్భంగా మా సహాయ ఫౌండేషన్ తరఫున కానుకగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి అన్న గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజానాయకుడు చేసినటువంటి అభివృద్ధి ప్రదాత చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అన్నగారి అడుగుజాడలు నడుస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు మా సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్నగారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ జిల్లా శాఖ పెన్షనర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా శాఖ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులకు ఆబ్కారీ, టూరిజం, కల్చరల్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పునరావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాఖ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్. అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన. తేజస్, పవర్, నందన్లాల్ కు వినతీ పత్రం. ఆజాద్ అమృత్ మహోత్సవాల్లో భాగంగా వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్న వస్తువుల ప్రదర్శన. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ తేజస్, నందన్లాల్, పవర్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.